అండ్ అలాగే తెలుగు ఫిల్మ్ లవర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో 2021లో మొత్తం చాలా హ్యాపీగా జరుగుతుంది. నా షూటింగ్ అయిపోయింది, సినిమా రిలీజ్ రాబోతుంది, అవన్నీ పక్కన పెడితే నాకు నా విధిరాత ఎలా రాసి పెట్టిందంటే, నాకు కరెక్ట్గా సినిమా రిలీజ్ అవ్వబోతుంది అని తెలిసిన తర్వాత సెప్టెంబర్ 10వ తారీఖున నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు నాకు అసలు ఏమీ తెలియదు ఏం జరుగుతుందో ఏంటని. నేను హాస్పిటల్ బెడ్ మీద నేను పడుకున్నా. నా తమ్ముడు వీడొచ్చి అన్నా అని చెప్పి పిలిచితే నేను పలకలేకపోయాను. అంటే మనం ఉన్నప్పుడు కలిసి ఉంటే ఎంత బాగుంటుంది. నా తమ్ముడు నాకున్నాడు, మా అమ్మ నాకుంది, మా తమ్ముడు నాతో ఉన్నారు, మా నాన్నగారు ఉన్నారు, కలిసి ఉంటే ఎంత బాగుంటుందని చెప్పి నాకు అర్థమైంది. సో వీ నా పక్కన ఉన్నప్పుడు నాకు ధైర్యం, నా బలం. నవీరా వైష్ణవ్. సో ఈ సినిమా హిట్ అవుతుందా బ్లాక్ బస్టర్ అవుతా అన్నీ నాకు పక్క తెలియదు, కానీ మా తమ్ముడిని మీరు యాక్సెప్ట్ చేశారు, అదే నా బిగ్గెస్ట్ సక్సెస్, అదే నాకు ఆనందం. నవ్వేటూరు రాజా. ఆ రాజా ప్లేస్లో రాణి ఉంటే ఎంత బాగుండేదో. సరే ఈ ఏడుపు సంగతి పక్కన పెట్టేస్తే ఇప్పుడు అన్నీ ఇప్పుడు ఎరా వైషు. ఫస్ట్ సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్, ఈ సినిమాలో కొత్తగా లేదండి. ఆహా, కొత్తగా లేదండి సాంగ్, కొత్తగా లేదండి సాంగ్. ఇప్పుడు ఏంటి రొమాన్స్ నువ్వేనా మాస్టర్ ఆఫ్ రొమాన్స్? మాస్టర్ ఆఫ్ రొమాన్స్ నువ్వే కదా. నాకు స్టేజ్ అయినాక పైకి ఎక్కినా స్టేజ్ కింద ఉన్నా కానీ నాకు వీడిని ఏడిపించడం నాకు హ్యాపీనెస్, వాడు నవ్వుతుంటే నాకు హ్యాపీనెస్. మనం ప్రేమించే వాళ్ళు అమ్మాయి అయినా కానీ, మన అమ్మ కానీ, మన తమ్ముళ్ళు కానీ, మన ఎవరైనా నాన్నైనా కానీ ఎవరైనా కానీ, వాళ్ళు నవ్వుతున్నప్పుడు ఏవైతే సంతోషం కనిపిస్తుందో అదే మన హ్యాపీనెస్. నాకైతే అదే, నాకు మీ అందరి మొహాల్లో నవ్వు కనిపిస్తుంది, సో అదే నా హ్యాపీనెస్. ఒట్టేసి చెప్తున్నా, మీ అందరి మొహాల్లో చిరునవ్వు కనిపిస్తుంది, ఆ హ్యాపీ అదే నాకు సంతోషం. అంతమించి ఇంకేంటి తమ్ముళ్ళు, నేనేమి 90 వేయలేదు చెప్తున్నా, నేనేమి 90 వేయలేదు. నాకు అలవాటు, నాకు తాగడం అలవాటు లేదు నిజం చెప్పాలంటే. సో నేను చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నా, నా తమ్ముడు చాలా మంచి యాక్టర్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో దయచేసి మీరందరూ థియేటర్కి వెళ్ళి సెప్టెంబర్ 2న వీడి సినిమా చూడండి.